గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టుడే డిస్కస్సింగ్ అబౌట్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. అంటే మనకి ఇంటిగ్రేషన్ అమ్మా తెలుసు కదా, సెకండ్ ఇయర్లో మనకు చేసాం ఇంటిగ్రేషన్ మెజారిటీ పార్ట్ ఉంటుంది కదా. ఇంటిగ్రేషన్లో ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ అండ్ డిఫినైట్ ఇంటిగ్రేషన్. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఉండదు, అక్కడ ఏ టు బి ఉంటుందమ్మా. ఓకేనా? సో ఇందులోని ఇంటిగ్రేషన్లో మనకి మెయిన్ ఏంటంటే ఫార్ములాసే. త్రిగణమిటి లాగా ఉంటాయి ఫార్ములాస్, జాగ్రత్తగా రావాలి, వస్తే మనకి ఇంటిగ్రేషన్ వచ్చినట్లే. మరి ఇంటిగ్రేషన్ అంటే ఏంటి సార్? అంటే డెరివేటివ్ రివర్స్ ప్రాసెసే ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అమ్మా. అండ్ ఇంటిగ్రేషన్ అంటే 1/dx అంతే, 1/dx విలోమ్ మనకి ఇన్వర్స్ పార్ట్. 1/dx ఇంటూ డిఎక్స్ పోతే 1 కదా. అందువల్ల సపోజ్ సైన్ ఎక్స్ డెరివేటివ్, d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, ఇంటిగ్రేన్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. ప్లస్ ఎందుకంటే కాన్స్టెంట్ వేస్తూ ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఎక్స్ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 డెరివేటివ్ అంత మా 1 కదా, ఒక డెరివేటివ్ 1 కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అయిపోద్ది. మీరు ఇంటిగ్రేన్ చేస్తే మనకి ఆ 2 మిస్ కాన్స్టెంట్ మిస్ అయిపోతుంది కాబట్టి ఆ కాన్స్టెంట్ చేస్తాం. ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లో చెప్తారు. సో మన ఇంటిగ్రేషన్ నేర్చుకునే ముందు ఫార్ములాస్ ఒకసారి రీకాల్ చేసుకొని ఇవన్నీ మీకు తెలిసిన ఫార్ములా, దీని తర్వాత కొన్ని షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి డైరెక్ట్గా ఆ ఫార్ములాస్ ఫార్వర్డ్ మీద సమ్స్ ఇస్తాను. ఇవన్నీ మనం సమ్లు యూజ్ చేద్దాం. కొంచెం ఇంటిగ్రేషన్ ఫార్ములా రివ్యూ చేయాలి. ఈ ఫార్ములా చూస్తే ఇంటిగ్రేషన్ ఇండిఫినైట్ డిఫినైట్ రెండు వచ్చేస్తుందమ్మా. ఓకే, డైరెక్ట్ ఒకసారి ఫార్ములా ఆల్జీబ్రా ఫార్ములా చెక్ చేసుకుంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1, ఇంటిగ్రల్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ 1 ఉంటుంది కదమ్మా ఎక్స్ ప్లస్ సి, అదే ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ ఇది 2√x ప్లస్ సి, ఇంటిగ్రల్ 1 log x డెరివేటివ్ 1/x కదమ్మా, ఇంటిగ్రల్ 1/x ఇజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్, ఈ పవర్ ఇటువైపున ఈ పవర్ ఎక్సే, ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఇది ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. త్రిగణమిటరీ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్ అమ్మా. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్కి ఎంత అమ్మది, కాస్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఇంటిగ్రేషన్ అయితే మైనస్ కాస్ ఎక్స్ కదా, కొంచెం గుర్తుంచుకోండి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ సి, అదే టాన్ కూడా ఇచ్చాను, ఈ 3 కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి. ఈ 3 ఫార్ములాస్ కూడా ఇచ్చాం. అదేవిధంగా ఈ త్రీ ఫార్ములాస్ మీ మామూలు జనరల్గా ఈ 4 ఫార్ములాస్ మీకు జనరల్గా కొంతమందికి ఎక్కువగా తెలియదు, ఆయన కూడా ఇక్కడ ఇచ్చానమ్మా. ఇంటిగ్రల్ టాన్ ఎక్స్కి లాగ్ మోడ్ సెకన్ ఎక్స్, టాన్ ఎక్స్ ఎలా రాసుకుంటాం, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజికల్ లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా ఫార్ములా, ఆ ఫార్ములా ప్రకారం లాగ్ సెకన్ ఎక్స్. ఇంటిగ్రల్ కొసెకన్ ఎక్స్ డిఎక్స్ ఇజికల్ లాగ్ కొసెకన్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ సీకన్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సీకన్ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ అంటే ఎంతమా, కాస్ బై సైన్ కదా. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా యూజ్ చేసుకొని ఇది చేస్తాం. టెన్ ఎక్స్ డెరివేటివ్ సీకన్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి ఇంటిగ్రల్ సీకన్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టెన్ ఎక్స్, కాట్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ కొసీకన్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి ఇంటిగ్రల్ కొసీకన్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి, మైనస్ లోపల ఇక్కడ ఉండవు ఇటువైపు ఉంటాయి. నెక్స్ట్ సీకన్ ఎక్స్ డెరివేటివ్ సీకన్ ఎక్స్ టెన్ ఎక్స్ కాబట్టి ఇంటిగ్రల్ సీకన్ ఎక్స్ టెన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ సీకన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, అదేవిధంగా డెరివేటివ్ ఆఫ్ కొసీకన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకన్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డెరివేటివ్, సో ఇంటిగ్రల్ కొసీకన్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకన్ ఎక్స్ ప్లస్ సి, అది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డెరివేట్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ కంతమ్మా మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఆ రెండు కలిపి మనకి ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ 1/√1 − x² డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఆర్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అలాగే టాన్ ఇన్వర్స్ డెరివేటివ్ 1/1 + x² కదా, ఇంటిగ్రల్ 1/1 + x² డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఆర్ మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అలాగే విధంగా అండ్ ఇంటిగ్రల్ 1/x√√x² − 1 డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ సి అండ్ మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇన్వర్స్ ప్లస్ సి. నెక్స్ట్ హెచ్ఎక్స్ హైపర్బాలిక్ సైన్ కాస్ కాబట్టి ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి, సీకెంట్ స్క్వేర్ హెచ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టాన్ హెచ్ఎక్స్ ప్లస్ సి, అలాగే కొసెకెన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు మైనస్ కాట్ హెచ్ఎక్స్ ప్లస్ సి ఫార్ములాస్. నెక్స్ట్ సీకెన్ హెచ్ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ఎస్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సీకెన్ హెచ్ఎక్స్ ప్లస్ సి అండ్ ఇంటిగ్రల్ కొసెకెన్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కొసెకెన్ హెచ్ఎక్స్ ప్లస్ సి ఫార్ములాస్ కొంచెం జాగ్రత్త చూసుకున్నాం, ఎందుకంటే స్పీడ్గా తెలిసిన ఫార్ములాస్ కాబట్టి మీకు అన్నీ స్పీడ్గా రీకాల్ చేస్తాను. ఇంటిగ్రల్ 1/√1 + x² డిఎక్స్ అంటే సైన్ హెచ్ఎన్ఎక్స్ ప్లస్ సి, అది మైనస్ అయితే సైన్ ఎన్ఎస్ ఎక్స్ వస్తుందమ్మా,
ప్లస్ కాబట్టి సైన్ ఇచ్చిన సెక్స్ ఇంటిగ్రల్ 1/√x² - 1 dx ఈక్వల్ టు కాస్ ఇచ్చిన సెక్స్ ప్లస్ సి. ఇక్కడ ఈ జనరల్ ఇక మామూలు వచ్చే ఫార్ములా ఇంటిగ్రల్ ఎఫ్ఆఫ్ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ x dx అంటే ఎఫ్ఆఫ్ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. నెక్స్ట్ ఇది కనుక మన ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ x / √ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్ సి. ఇంకో ఫార్ములా మిస్ చేసాం, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ x / ఎఫ్ఆఫ్ఎక్స్ లాగ్ మోడ్ ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్ సి. రాయలేదు. నెక్స్ట్ రిమైనింగ్ ఇవి ఇంటిగ్రల్ 1/√ a² - x² dx = sin x sin x / a ప్లస్ సి. అది ఇంటిగ్రల్ 1/√ a² + x² dx = sin x + a + c. ఇట్లా మైనస్ ఉంటే సైన్ ఇన్వర్స్ అమ్మ, ప్లస్ ఉంటే సైన్ ఇచ్చిన ఎక్స్. అదే ఇంటిగ్రల్ 1/√x² - a² dx అంటే కాస్ ఇచ్చిన ఎక్స్ బై ఏ ప్లస్ సి. అది ఇప్పుడు ట్యాన్ కమ్మ, ఇంటిగ్రల్ a² + x² dx అంటే 1/a tan x / a + c. ఇవి మెయిన్ కొంచెం మూడు ఫార్ములాస్ జాగ్రత్తగా చూసుకున్నాం. ఇవి ఇంటిగ్రల్ 1/a² - x² dx = a² - x² dx = 1/2a log మైనస్ ఉంది కాబట్టి a + x / a - x + c. అది ఇంటిగ్రల్ 1/x² - a² dx = 1/2a. ఇక్కడ ఉంది కదమ్మా x ఉన్నప్పుడు డైరెక్ట్గా లాగ్ x మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ఒక్కటే కొంచెం ఉంటుంది. నెక్స్ట్ ఈ మూడు చూడమ్మా, ఇంటిగ్రల్ √a² - x² dx = x/2 √ a² - x² + a² / sin(x) sin(x) సైన్ ఎక్స్ సైన్ ఎన్ ఎక్స్ అంటే ఎంతమ్మా 1/1 x² కదా, అందులో సైన్ ఎన్స్ యూజ్ చేసాం. ఇక్కడ ప్లస్ ఉంటే సైన్ ఇచ్చిన సమ్మ, సేమ్ ఫార్ములా వెళ్తుంది సైన్ ఇచ్చిన. ఇక్కడ ఏంటి సార్, a² - x² అంటే మరి మైనస్ ఉంటుంది కాబట్టి దీనికేంటి కాస్ ఇచ్చిన సెక్స్ ఉంటుందమ్మా. ఈ మూడు పెద్ద పెద్ద ఫార్ములాస్ ఒకసారి మీరు రీకాల్ చేసుకోవాలి, రీకాల్ చేసుకొని చదవాలి. నెంబర్ ఆఫ్ టైం చేస్తే వస్తుంటుంది, కొన్ని ఆప్షన్ ప్రకారం కూడా మనం చేయొచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ ఫార్ములా చూడమ్మా, రన్నింగ్లో వేస్తున్నాం. e^ax cos bx dx వస్తే e^ax (a²+b²) (a cos bx + b sin bx) + c. అలాగే e^ax sin bx dx వస్తే మనకి e^ax (a²+b²) (a sin bx) డైరెక్ట్గా రాయొచ్చు. ఇవంతే a sin bx (b cos bx) + c. నెక్స్ట్ అదేవిధంగా మా e^x (f(x) + f'(x) dx వస్తే e^x (f(x) + c). అదేవిధంగా మనకి మైనస్ వచ్చింది అనుకున్నాం మా ఫోర్త్ ఫార్ములా ఏంటంటే e^f(x) - f'(x) dx వస్తే -t(-x) రావాలమ్మా. e^-x (f(x) + f'(x) dx e^-x (f(x) + c. ఇకపోతే మనకి సైన్ రిడక్షన్ ఉన్నాయి కదా, మా రిడక్షన్ మీరు చేశారు కదా, ఆ రిడక్షన్ సమ్ములు కూడా కొంచెం గుర్తించుకుంటే సైన్ మా సమ్ చేశారు కదా అది -sin(n-1x) + (n-1)(n) > (2) అమ్మ. అదేవిధంగా కాస్ ఏం లేదు, దీనికి ప్రకారం చేస్తాం కదమ్మా cos(n dx) - 2 cos(n - sin(x) (n-n)(n-2) tan(n dx) = tan(n-1) - (n-2). అదేవిధంగా cot(n-1) dx = -cot(n-1)
cot n minus x by n minus 1 I n minus 2 and cosecant power x dx sin like minus cosecant n minus 2x cot x by n minus 1 n minus 2 by I n minus 2 secant last secant x dx is equal to secant x n minus 2 tan x n minus 1 n minus 2 n minus 1 I n minus 2 అండ్ డైరెక్ట్ షార్ట్ కట్స్ ఇవన్నీ నేను డైరెక్ట్ ఫార్ములా గుర్తించుకో షార్ట్ కట్ అయిపోతుంది ఇంకేం లేదు లాగ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ ఎక్స్ ఎన్ ఎన్ మైనస్ వన్ ఇలా కొన్ని ఫార్ములా గుర్తించుకోవాలమ్మా కొన్ని మనకి షార్ట్ కట్స్లు ఇస్తాం చూడండి డైట్ సంబంలో మనం ఈ విధంగా చేసుకోవచ్చు డైట్ సంబంధం షార్ట్ కట్ ఏంటంటే ఇంటిగ్రల్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ టైప్స్లో బిఎక్స్ ప్లస్ సి మోడల్స్ ఉంటాయి కదమ్మా డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎలా ఉన్నా సపోజ్ ఈ విధంగా ఉన్నా ఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి అదే ఇలా ఉండయట్గా డైరెక్ట్గా మనం సమ్ చేయొచ్చు దాని అప్పుడు మనం ఏం రాసుకుంటాం అంటే ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ డెల్టా బై 4a డెల్టా అంటే ఎంతమ్మా బి స్క్వేర్ మైనస్ 4ac ఇలా మనం ఈ ఫార్ములా ఉపయోగించి డైరెక్ట్గా మనకి ఏ ఏరియా అంటే ఇక్కడ ఫార్ములా ఏంటో మరో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కానీ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కానీ డైరెక్ట్ మార్చుకోవచ్చు లేదా జనరల్గా కూడా చేసుకోవచ్చు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ సమ్మేషన్ చూడండి డైరెక్ట్గా తర్వాత మిగతా రిమైండ్ సమ్మెకి వెళ్దాం ఇంటిగ్రల్ 2x స్క్వేర్ 3x ప్లస్ 4dx ఉంది ఈ మోడల్ సమ్ ఇచ్చారు ఎగ్జామ్కి ఈ మోడల్ సమ్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేసుకుంటాం మనము డైరెక్ట్గా ముందు దీన్ని మార్చుకోవాలి కదా దీన్ని ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ మా ఏంటి మనకి దీన్ని మారుదాం అమ్మా 3x ప్లస్ 4 ఎలా రాసుకోవచ్చు మనం డెరివేటివ్ డెరివేటివ్ 2x ఎక్స్ డెరివేటివ్ 2x కదమ్మా 4x ప్లస్ 3 డెల్టా కట్టుకుంటే బీ స్క్వేర్ మైనస్ 4ac డెల్టా కట్టుకుంటే 23 వస్తుంది 4a అంటే ఏ 2 కాబట్టి 8 అమ్మా ఇది మనకి వచ్చింది మ్యాన్స్ ఇప్పుడు మనకి ఏంటి ఇది ఇంటిగ్రేషన్ అయ్యాను జనరల్గా ట్వంటీ 3 హోల్ స్క్వేర్ కదా ఇది రూట్ 1/8 ఎక్కడ పక్కనమైంది అండి ఇప్పుడు మనకి ఫార్ములా వెళ్తుంది ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మనకి ఫార్ములా ఏంటమ్మా మనకి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఇప్పుడు 1/√ కదా ఇదంతా రూట్లో కదా కదా మనకి ఇంకో ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా ఎక్స్ బై 3 4x ప్లస్ 3/2 అంటే సింపుల్ కేసు మామూలు ఎక్కడంటే మామూలే మనకి అది ఒకటే షార్ట్ కూడా వస్తుంది అంటూ ఫార్ములా ప్రకారం వేసుకుంటే 4x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఆప్స్ ఉంటుందమ్మా మనకు కష్టపడకర్లేదు మైనస్ 23 టు కాస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కాస్ ఇచ్చిన వస్తుంది కాస్ ఇచ్చిన సెక్స్ బై అంటే 4x ప్లస్ 3/ ఏంటి రూట్ రూట్ అమ్మా రూట్ 23
మరి ఫోర్ ఎక్స్ బై త్రీకి ఇంటిగ్రేషన్ బై ఫోర్ వేయాలి ఇక్కడ ప్లస్ ఇలా ప్లస్ చేస్తాం. ఈ విధంగా టైప్స్ మనకి ఏది చేసే సమ్మను మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఇది ఒక్కటే, ఇక్కడ మనం ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ ఈ విధంగా మార్చడానికి ఈ షార్ట్కట్ యూజ్ చేస్తాం. లేదంటే మనకి జనరల్గా సింప్లిఫై చేసుకొని క్వార్టర్కి ఈక్వేషన్ తీసుకురావడం మీద ఏ స్క్వేర్ మీద ఎక్స్ కానీ ఏ స్క్వేర్ ఎక్స్ కానీ మనం సమ్ చేస్తూ లాగాలమ్మ సమ్. అదేవిధంగా మన జనరల్ సమ్ను మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు. మనకి సపోజ్ ఈ సమ్ ఎగ్జాంపుల్ టూ ఇద్దాం. ఎగ్జాంపుల్ టూ అంటే డైరెక్ట్గా చూడమ్మా డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సెవెన్. సో నా మీద ఉపయోగించుద్దాం, ఈ మీద ఉపయోగించుద్దాం, ఏదో మీద ఉపయోగిద్దాం. ఓకేనా? చూడండి మీరు ఆ మీద ఉపయోగించి చేస్తుండండి. ఓకే మా చూడండి, మా సెకండ్ సమ్ ఇచ్చాను కదా, ఇది డైరెక్ట్గా మనకు ఆ ఫార్ములా మెథడ్ ద్వారా చేయొచ్చు. లేదంటే మనకి మన దగ్గర షార్ట్కట్ జనరల్గా షార్ట్కట్ కాదు, ఏ స్క్వేర్ టూ ఏ బి బి ప్లస్ టూ కదమ్మా. ఇప్పుడు ఏముంటుంది, సెవెన్ మనం ఫోర్ ప్లస్ త్రీ రాసుకోవచ్చు జనరల్గా ఇది మెథడ్. నేను ఎలా రాసుకుంటే ఈ ఫార్ములాని చెప్పండి, ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ త్రీని రూట్ త్రీ హోల్ స్క్వేర్ అదే కదమ్మా డిఎక్స్. ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది కదమ్మా, ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని వన్ బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ డైరెక్ట్ అయిపోయింది. ఇలా మీకు తెలిస్తే ఇలా మార్చుకోవాలి, సెవెన్ మసం చేశారు కదా, చేస్తుంటారు కదమ్మా అలాగా. ఆ విధంగా మాది ఏ ప్లస్ బోస్కెల్ మార్చుకొని రిమైనింగ్ కాన్స్టెంట్తో మనకి ఏదో రూట్ వస్తే సరిపరవాలేదు. లేదంటే మనకి ఆ మెథడ్ ఉంది. ఓకేనా? మెథడ్ షార్ట్కట్ అంటే పెద్దగా షార్ట్కట్ చిన్న రెండు చిన్న చిన్న దగ్గర యూజ్ అవుతుంటాయి. నెక్స్ట్ అది చూడండి, ఈ మెథడ్లు టైప్స్ ఇవి. ఇంటిగ్రల్ పిఎక్స్ ప్లస్ క్యూ బై ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి ఉన్న దీనికి ఏం చేయొచ్చు, ఆఫ్ లాగ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి ఆఫ్ ఇంటిగ్రల్ వన్ బై అలా. ఇంకేం లేదమ్మా, ఏ ఇప్పుడు ఏ వ్యాల్యూ బి వ్యాల్యూ చెప్దాం. ఇప్పుడు ఏ వ్యాల్యూ ఇలా ఉన్నా సరే, సెకండ్ మోడల్లో మనకి సేనుమసమ్స్ ఉంటాయి కదా టైప్స్లోనమ్మా, పిఎక్స్ ప్లస్ క్యూ ఎలా వచ్చినా మనం ఎలా రాసుకో టూ బై త్రీ ఏ ఇంటూ ఏబి వ్యాల్యూ చెప్తానమ్మా తొందర లేదు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ డిఎక్స్. సపోజ్ ఇంకోటి ఇందులో వన్ ఇందులో టూ త్రీ ఏం చెప్తుందంటే మనకి ఇంటిగ్రల్ ప్లస్ బిఎక్స్ ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్ అయితే మనకి ఎలా అయితే టూ ఇంటూ ఏ రూట్ ఓవర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి ఇంటూ ఇంటిగ్రల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సార్ మీ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి? ఏ అంటే చూడమ్మా, ఏ అంటే పి బై టూ ఏ, బి అంటే క్యూ మైనస్ క్యూ మైనస్ పిబి మైనస్ టూ ఏ. ఇలా ఒక షార్ట్కట్ చూడండి. ఇక్కడ ఏం లేదు మనకి, ఇది యాక్చువల్గా టైప్స్ మనకి ఇంటిగ్రల్ బై టైప్స్లో చూసుకుంటే ఇంటిగ్రల్ పిఎక్స్ ప్లస్ క్యూ బై ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ సి ఇలా ఇంటిగ్రల్ ఇలాగా అండ్ ఇది ఒకటి. ఈ మూడు టైప్స్ ఉంటే ఏం రాసుకుంటుంది, ఏదైనా రాసుకున్నాం మనకి యాక్చువల్గా పిఎక్స్ ప్లస్ క్యూ పిఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి అంటాం కదమ్మా,
అక్కడ మీదనది ఐబీలో ఇక్కడ దాని షార్ట్కట్ ఇలా రాసుకుంది ఏబీ. ఇది మాత్రం కంపల్సరీ ఇంటిగ్రల్ చేయవలసిందే. మన ఆప్షన్ వెరిఫికేషన్లోని ఇది ఏదో ఉందని డైరెక్ట్ మనం టిక్ పెట్టచ్చు అంతే. లేదనుకుంటే దీనికి ఇంటిగ్రల్ చేసుకోవాల్సింది జాగ్రత్తగా. సో ఏ అంటే బి అంటే ఇదే మెయిన్, ఏ వాల్యూ ఎలాగ ఇచ్చి ఏ వాల్యూ అడుగుతామ్మ, ఏ వాల్యూ అంటే పీ బై టూ ఏ పీ పిఎక్స్ ప్లస్ క్యూ కదా, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కాబట్టి ఏ అంటే పీ బై టూ ఏ, బి అంటే క్యూ మైనస్ పీవీ బై టూ ఏ. ఇది షార్ట్కట్కి సమ్మలేషన్ చేయొచ్చు, మిగతా ప్రాసెస్ మామూలే. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్కట్ సమ్ చూడండి, ఇది డైరెక్ట్ షార్ట్కట్ వస్తుంది, ఇవంటే తప్పదు. మరి ఇంటిగ్రేషన్ చేయవలసిందే, మనం ఎంత షార్ట్కట్ చేసి ఉంటాం అందులోని. ఇంకా మనకు ఆల్రెడీగా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇంటర్మీడియట్లో చేసాం కదా, దానికి షార్ట్కట్ సమ్ చెప్తాను చూడమ్మా. నెక్స్ట్ ఫార్ములా దీంతోనే కొన్ని ఆపిద్దాం. ఫార్ములాస్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ ఇలా ఉంటే ఏంటి సార్ ఇది మామూలుగా అయితే పెద్ద లెంత్ అవుతుంది. దీనికి ఫార్ములా డైరెక్ట్గా ఏసి ప్లస్ బీడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఏడి మైనస్ బీసి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ లాగ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్. ఇది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది ఫార్ములమ్మా, మనకి వచ్చింది క్వశ్చన్. సపోజ్ మీకు ఎగ్జామ్ వచ్చి 7 మార్క్ క్వశ్చన్ నేను చెప్తాను ఎగ్జాంపుల్గా తీసుకొని. సపోజ్ 9 cos x మైనస్ సైన్ ఎక్స్ అండ్ 4 sin x ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ 5 cos x డిఎక్స్ చూడండి. మనకి ఇక్కడ ఏతో కంపేర్ చేసుకుంటే ఏజీ ఈక్వల్ టు 9, బీజీ ఈక్వల్ మైనస్ 1, సిజీ ఈక్వల్ టు 5, డిజీ ఈక్వల్ టు 4. ఇందులో వేద్దాం ఏసీ ప్లస్ బీడీ. ఏసీ 9 into 5 = 45, బి ఇంటూ డి మైనస్ 4 బై సి స్క్వేర్, సి స్క్వేర్ 25 ప్లస్ డి స్క్వేర్ 16 ఎక్స్ ఏడి 9 to 4 = 36, బీసీ మైనస్ 5 సి స్క్వేర్ 25 ప్లస్ ఏటమ్మా ఏడి మైనస్ బీసీ కదా, మైనస్ మైనస్ ప్లస్ ఇది అయిపోతుంది ఏడి మైనస్ బీసీ కాబట్టి 25 + 16. సో లాగ్ ఆఫ్ డినామినేటర్, డినామినేటర్ అంటే 4 sin x ప్లస్ 5 cos x ప్లస్ సి ఇదేమో అది 45 and 41, ఇది కూడా 41 కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ ఇది కూడా మా ఇదే 41 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. లాగ్ ఆఫ్ ఏ వాల్యూ అని బి అంటే లాగ్ ఆఫ్ 4 sin x ప్లస్ 5 cos x. చూడండి ఎంత వచ్చింది మా 7 మాసం సెవెన్ మాసం వెనకగా డినామినేటర్ ఇజ్ ఈక్వల్ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ఇయ్యాలి కదా. అలా కాకుండా డైరెక్ట్గా ఈ ఫార్ములా ప్రకారం మనం 7 మాసం చేయొచ్చు, ఈ ఆబ్జెక్టివ్ సమ్ మనకి జాబ్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ దానికి కూడా ఉంటుంది, అదే ఆ మోడల్ వస్తుంది సమ్ మనకి ఎప్పుడైనా సరే ఆ విధంగా చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ రిమైనింగ్ సమ్ ఉంటుంది కదా, ఇంకా ప్లస్ సీతో సమ్, ఈ ప్రాసెస్ మమ్మలే. నెక్స్ట్ మనకు ఆ వాల్యూని మనం జాగ్రత్తగా చేసుకోవాలి మీరు, ఏంటంటే ఆ వాల్యూని మేము జాగ్రత్తగా చేసుకుంటేనే వస్తుందమ్మా రిమైనింగ్ అంత. ఓకేనా, సపోజ్ సార్ ఈ సమ్ మనకి చేసాం సార్ అంటే మనం జాగ్రత్తగా చేయాలి ఇవి ఏసీ ప్లస్ బిడి. ఈ మోడల్లో సమ్స్ మనకు వస్తే జాగ్రత్త చూసుకోవాలమ్మా. ఇదిగా ఇంకోటి మనకి ఇంకో 7 మాసం ప్లస్ సి వస్తుంది కదా, ఇదంతా ప్రాబ్లమే, వచ్చేదంతా సాల్వ్ చేయాలి. అక్కడ రిమైనింగ్ ప్రాసెస్ మామూలే సమ్మల మీకు. ఓకేనా, రైట్ మా సమ్మలు చూడండి అమ్మా.
కొన్ని ఇంట్రడక్షన్, కొన్ని ఫార్ములాస్, ఇంకా షార్ట్కట్స్ ఇంకా ఎక్కడైనా వస్తే మనం చెప్దాం. డైరెక్ట్గా ఫస్ట్ పెట్టుకోండి, ఈ పవర్ లాగా 1 + cos²x, ఇది 1 అయిపోతుంది కాబట్టి ఈ పవర్ లాగలో 1 + cos²x అంటే ఎంతమ్మా, cosec²x. రెండు ఉండగా cosec²x - cos²x = 1, అలాగా cosec²x = మరి ఇంటిగ్రల్ cosec²x అంటే -cot(x + c). నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ tan²x. మా ఏం లేదు, ఇంటిగ్రేషన్ ఫార్ములా రైడ్ చేసాం లేకపోతే చేయడమే. ఇంటిగ్రల్ tan²x ని మేము sec²x - 1 dx. ఎందుకంటే sec²x - tan²x = sec²x - tan²x = 1 కదా, అలా మనం రివర్స్ చేస్తుందమ్మా. sec²x అంటే tan x, ఇంటిగ్రల్ 1 అంటే x అమ్మా, ప్లస్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ అలాగా మెల్లమెల్లగా ఈజీ టు డిఫికల్ట్ చేద్దాం. 1 - cos²x / 1 + cos²x అమ్మా. అది ఇంటిగ్రల్ 1 - cos²x అంటే ఫార్ములా 2 - 2 sin²x + 2 cos²x dx. 2 పోతే ఇంటిగ్రల్ tan²x dx. ఎందుకంటే tan²x చేసాం కదమ్మా సెకండ్ క్వశ్చన్లో, డైరెక్ట్ చేసేయండి. tan²x - x tan²x చేసాం కదా క్వశ్చన్ పై. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఫార్ములస్ సమయం ఉండదమ్మా, ఈజీగా ఉండదు. tan x + cot x² dx. మన సింపుల్గా a + b² a² అంటే tan²x dx, ఇంటిగ్రల్ cot²x dx అండ్ 2ab కదమ్మా, 2 tan x cot x. మన tan²x మన దగ్గర లేదు కాబట్టి ఫార్ములా ఏమేయాలి, ఇంటిగ్రల్ sec²x - 1. cosec²x లేదు కదా, cot²x అంతమా, cosec²x - cot²x = 1. cot²x అంటే cosec²x - 1, cosec²x - 1. ఇదే ఏమా, ఇది ఎంత, tan cot x 1 కదా, అంటే ఏమవుతుంది మనం ముందు ఇంటిగ్రేషన్లో చేసుకుంటే ఇది ఎంత, 2 అవుతుందమ్మా. సో ఇంటిగ్రేషన్ ఇవ్వకుండా వెంటనే సింప్లిఫై చేసుకుని చూడండి, ఎందుకు తర్వాత ఇంటిగ్రేషన్లు ఇద్దాం మనం. ముందు ఇప్పుడు ఇంటిగ్రల్ dx ఇద్దాం. ఆ +1 - 1 పోతే ఇంటిగ్రల్ sec²x ఉంటుందమ్మా. sec²x అంటే tan x, cosec²x అంటే -cot x + c. -1 - 1 - 2 - 2 + 2 పోద్ది. ఇది ఆన్సర్ ఫైనల్గా. నెక్స్ట్ క్వశ్చన్, sec x + sec x tan x అమ్మా. చూడండి నెక్స్ట్ మోడల్ మనకి ఏంటంటే చూద్దాం. నెక్స్ట్ కొంచెం వేరే మోడల్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ sin x + cos x² / 1 - sin²x. చూడండి కొంచెం లెవెల్ పెంచుదాం సమ్మల్ని. సో sin x + cos x అంటే a + b² చేద్దామా, అలా ఉన్నాయి, దానికి నష్టమేట్లేదు. ఇది sin x + cos x² ఉన్నాయండమ్మా. 1 మనం sin²x cos²x, sin²x అంటే 2 sin x cos x dx. ఇది a² + b² 2ab ఫార్ములా ఉంది కాబట్టి sin x + cos x² ఇది కూడా sin x + cos x² అంత పోతే ఏముంది మా ఇంటిగ్రల్ 1 dx అంటే x + c. చూడండి సంబంధం ఉంది కానీ ఏం లేదు ఇందులోనే. అదే స్పీడ్గా మన ఫార్ములా వస్తే సరిపోద్దమ్మా. ఇంటిగ్రల్ sin³x / sin²x cos²dx. sin² పోతే ఏముంటుందమ్మా, √3 ఉంది కదా పైన, sin x cos² cos x ఇచ్చాం,
ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇచ్చాము ఒకటి. సైన్స్ క్యూబ్ సైన్స్ స్క్వేర్ కదమ్మా, పోతే ఇక సైన్ ఎక్స్ ఉంటుంది, కాస్ క్యూబ్ ఇస్తే ఏమవుతుంది సమ్, ఇది ఇంటిగ్రల్ సీకెన్ ఎక్స్ ఇంటూ టెన్ ఎక్స్ డిఎక్స్ అంటే అమ్మ ఫార్ములా ఉంది కదా, సీకెన్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఏం లేదమ్మా, ఫార్ములా చూస్తేనే ఇంటిగ్రేషన్, లేకపోతే మా అమ్మ జాగ్రత్త చేసుకోవడమే, ఫార్ములా వచ్చిన తర్వాత సమలు చేయాలి. సైన్ టూ ఎక్స్ వన్ ప్లస్ కాస్ ఫోర్ ఎక్స్ డిఎక్స్. చూడండి చిన్న సబ్స్టిట్యూషన్కి వెళ్దాం ఇందులో, ఎందుకంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెట్ అన్ని మోడల్ కలిసిపోతాము. కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ తీసుకుంటే టూ కాస్ ఎక్స్, కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి అమ్మ. అంటే ఇది ఏదేమవుతుంది, సైన్ టూ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటి వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే చూడమ్మా, సైన్ టూ ఎక్స్ డిఎక్స్ బై కాస్ పవర్ ఫోర్ వన్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిటి. ఇది సమ్, ఇప్పుడు మనకి సమ్ ఎలా మారిపోతుంది, మైనస్ డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్. ఇప్పుడు వన్ ప్లస్ టీ స్క్వేర్ని వస్తాం మనం, టెన్ ఎన్ ఎక్స్ కదా, టెన్ ఎన్ వర్స్ టీ, టెన్ టీని మనం సపరేట్ చేసుకున్నాం, టెన్ ఎన్ వర్స్ ఆఫ్ టీ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ అంతే ప్లస్ సి. అలా మనకి చిన్న చిన్న మోడల్ జాగ్రత్త మనం చేయాలమ్మా. ఇంకా మనకి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, మనకి ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ త్రీ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ డిఎక్స్ అని చెప్పాను కదా మోడల్లో. ఇప్పుడు మనకి ఏమో ఏలి ఎక్స్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ డి బై డిఎక్స్ టూ ఎక్స్ మైనస్ టూ, ఏని బీలు కావాలమ్మా, అయితే మోడల్ వెళ్ళిపోతుంది, టైప్స్లో వెళ్ళిపోతుంటుంది. ఇది టూ ఏ ఎక్స్ మైనస్ టూ ఏ ప్లస్ బి కాన్స్టెంట్. ఏమో టూ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇక్కడ కాన్స్టెంట్ కంపేరింగ్ చేసుకుంటే ఏ వాల్యూ వన్ బై టూ, ఏ వాల్యూ వన్ బై టూ అయితే అండ్ బి వాల్యూ ఇంత మైనస్ టూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంత మెదడు చేసుకోవచ్చు, మామూలు చేసుకోవచ్చమ్మా. ఏంటో మైనస్ టూ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్, ఏ వాల్యూ బి వాల్యూ వచ్చిందమ్మా. ఏ వాల్యూ మైనస్ టూ కదా, మైనస్ టూ ఏ ప్లస్ బి, ఏ వాల్యూ మనకు వన్ బై టూ కదా, ఏ వాల్యూ వన్ బై టూ, ఏ వాల్యూ వన్ బై టూ వచ్చింది కాబట్టి అంటే మైనస్ వన్ అంటే వెళ్తే ఏముందమ్మా, మైనస్ వన్ ఎక్స్ ప్లస్ త్రీ కదా, ఓకే ఇది ఎక్స్ ప్లస్ త్రీ కాబట్టి చూడండి. సో మైనస్ వన్ త్రీ అయితే మనకి ఫోర్ అవుద్ది బి వాల్యూ. సో మనం ఈ సంబంధం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ బై ఏ బై అంటే దీని టైప్స్లోకి వెళ్తుంది, ఏ బై అంటే ఏ ఇంటూ దీని డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్, ఏ అంటే వన్ బై టూ కదమ్మా, ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ బి, ఓకే. మా ఈ సంబంధం చూడమ్మా ప్లేస్ అనేది మనకి అంటే ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, ఏ ఆఫ్ ఏ అంటే ఎంత, వన్ బై టూ ఆఫ్ టూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ బి ఎంతమ్మా, మనకు ఫోర్ వచ్చింది. ఇప్పుడు సమ్ మనకి ఎక్స్ ప్లస్ త్రీ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నోమినేటర్ వన్ బై టూ ఆఫ్ టూ ఎక్స్ మైనస్ టూ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఫోర్ ఆఫ్ ఇంటిగ్రేషనే ఇదమ్మా, ఎక్స్ స్క్వేర్ త్రీ డిఎక్స్ అంటే ఇంటిగ్రేట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ ఎఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఏమో ఫార్ములా హాఫ్ ఇంటూ టూ
root f. నీ అప్డే ఎక్స్లే రూట్ అబాఫ్ ఎక్స్ అంటే 2√ఎక్స్ 2 పోతుంది. దీన్ని చూడండి 4, దీన్ని సాల్వ్ చేయాలమ్మా. దీన్ని ఏంటిది ఏ స్క్వేర్ 2ab, b అంటే 1 + 2 రాసుకున్నాం మనది. ఈ సైడ్ మనకి అయిపోయినప్పుడు తప్పదు దీని లెంత్ షార్ట్ కట్ ఏముండదు ఇక్కడ ఉంటే మరి నేను షార్ట్ కట్ చేస్తాను కదా. ఎందుకండి ఎక్స్ మైనస్ 1² రూట్ అవా రూట్ 2² ఇది ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి మన దీనికి ఫార్ములా ఇంటిగ్రల్ 1√x² - a² అంటే 4 sin ఇచ్చిన వాస్ x by x మైనస్ 1√2 + c. ఇలా మనకి జాగ్రత్తగా ఇది మనం ఫార్మేట్ చేసుకోవాలమ్మా. ఓకేనా, x మైనస్ 1√2 రైట్. మా నెక్స్ట్ చూడండి, ఇందాక ముందు చెప్పే సమయంలో టైప్స్ అవి మనకి సేమ్ మా సంబంధం మరి తప్పదు ఒక దగ్గర షార్ట్ కట్ చేస్తాం, మిగతా ప్రాసెస్ అంతా మనం స్పీడ్గా చేసుకోవాల్సిందే. సో చూడండి మా జనరలైజ్ ఇంటిగ్రల్ సీకెన్ ఎక్స్ అంటే 1 cos తెలుసు కదా. ఇక్కడ సీకెన్ ఎక్స్ అంటే 1 cos, ఇక్కడ sin x / cos x. మరి ఇవన్నీ మనం చేసుకుంటే మనకి క్యాన్సిల్ అయిపోతే మా 1 + 1 sin x మాత్రం మిగులుతుంది. ఇక కాస్ మిగుతుంది 1 + sin x కదా ఎల్సిఎమ్, అన్ని క్యాన్సిల్ అయిపోతే ఇది మిగిలింది మనకి. సో 1 + sin x మా ఇక్కడ 1 + sin x / cos x 1 cos పోద్దామా. 1 / sin x మనం రేషనలైజ్ చేసుకుంటాం. 1 + sin x అంటే 1 - sin x / 1 - sin x తీసుకుంటే మనకి ఏటమ్మా మిగులుతుంది, ఇంటిగ్రల్ 1 - sin x / a + b - a² - b² అంటే ఫైనల్గా 1 - sin x / cos² x అయి ఉంటుంది కదమ్మా. 1 - cos² x అదే sec² x, sin / cos అని tan అయిపోద్దమ్మా sec(x) - tan(x). చూడండి a - b/2 కదా, a / 2 - b/2 కదమ్మా. 1 - cos² x అంటే sec² x, sin / cos అంటే tan, ఇంకో cos మిగిలిపోతే sec. మన sec² x అంటే ఎంతమ్మా tan(x). అది మనకి మిగతా అమ్మ సమరాలుగా. అదేవిధంగా ఇంటిగ్రల్ cos² x / 1 + sin dx. చూడండి ఇప్పుడు చెప్పాను cos² x అంటే 1 - sin² x / 1 + sin x dx. మా 1 + sin² x అంటే మరి a² - b² కదా, 1 - sin x / 1 + sin x / 1 + sin x. ఇది పోయింది. ఇంటిగ్రల్ 1 అంటే x sin x అంటే మైనస్ అవసరం, మైనస్ మీద ప్లస్ అయిపోతుందమ్మా cos x + c. ఇంటిగ్రల్ 1 అంటే ఎంత, ఇంటిగ్రల్ 1 అంటే x కదా, సైన్ ఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్ కాబట్టి బిఫోర్ మైనస్ ఉంది ప్లస్ అయిందమ్మా. అదేవిధంగా ఇంటిగ్రల్ 1 - sin² x / cos² x / dx, ఇంటిగ్రల్ 1 - sin² x. చూడండి మా ఇంటిగ్రల్ దీన్ని sin² x + cos² x / sin² x / cos² dx. టీం చేస్తే 1 - cos² x ఉంటుందమ్మా sec² x / dx, cos² x పోతే 1 - sin² x cosec² x / dx. sec² x అంటే మనకి sec² x అంటే tan(x) ఉందమ్మా, sec² x అంటే మనకి tan(x), cosec² x అంటే -cot(x) + c. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్,
ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ 2x డిఎక్స్, 1 మైనస్ కాస్ 2x డిఎక్స్కి 2 sin² x, 1 మైనస్ కాస్ 2x 2 sin² ఏమా. ఇప్పుడు మరి ఏంటి లేదు కదా, 1 మైనస్ sin² x అంటే cosec² x డిఎక్స్. cosec² x అంటే మనం ముందు చేసాం కదమ్మా, మైనస్ cot x, మైనస్ cot x డిఎక్స్ బై 2 వేయకూడదు, మనం ఇక్కడ వేయాలి బై 1/2. అలా సమ్మలు చేస్తుందమ్మా, సేమ్ మోడల్ సమ్మస్ వస్తుంటాం, మరి జాగ్రత్త చేయాలి. నెక్స్ట్ అదే మోడల్ దగ్గర కొంచెం కనెక్టివిటీ అవుతుంది. ఇంటిగ్రల్ 2 × 1 + cos² x డిఎక్స్ మా 1 మైనస్ కాస్ 2x అని చేసాం కదా, 2 × 1 + cos² x ని 1 మైనస్ కాస్ 2x అంటే 2 sin² x డిఎక్స్. ఈ 2 పోయింది, 1 / sin² x అంటే cosec² x ప్లస్ ఇంటిగ్రల్ cos² x డిఎక్స్. cosec² x కుందమ్మా, cot² x మనం ఎలా రాసుకుంటామంటే cosec² x డిఎక్స్, cot² x ఇంటిగ్రల్ cosec² x మైనస్ cot² x = 1 కాబట్టి cot² x అంటే cosec² x -1 డిఎక్స్. cosec² x కి మైనస్ cot x, ఇది మైనస్ cot x, -1 అంటే x అమ్మా. ఫైనల్గా మైనస్ 2 cot x నెక్స్ట్ మనం sin x ప్లస్ cos x. బై √1 + sin 2x, 1 + sin 2x అమ్మా. ఆల్రెడీ ఈ మోడల్ చెప్పినట్టు ఉన్నాం, ఇది sin x, దీని ఎలా రాసుకోవచ్చా మనం, sin² x అంటే cos ఇదే కదా, sin ఆల్రెడీ మోడల్ చెప్పాక డైరెక్ట్ వేస్తాను నేను. 1 అంటే sin² x ప్లస్ cos² x రాసుకోవచ్చు, sin 2x అంటే 2 sin x cos x కాబట్టి దీన్ని మనం 1 + sin 2x నేను రాసుకోవచ్చమ్మా, sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్, ఇది ఇది పోతే ఇంకేటమ్మా మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది కదా. ఇంటిగ్రేషన్ 1 dx, 1 dx కి x ప్లస్ c ఇలా మన ఫార్మేట్స్ వస్తాయి. ఓకే, ఇంటిగ్రల్ sin³x ప్లస్ cos³x బై ఇదమ్మా, స్ప్లిట్ చేసుకుంటే sin³x sin² x cos² x dx, ఇంటిగ్రల్ cos³x ఎన్ని సమ్మలు చేసి చేయొచ్చు, ఇవి మా స్క్వేర్ పోతే sin x, మనకి sin³x కదమ్మా, ఇంత స్క్వేర్ స్క్వేర్ పోతే sin x బై cos, మనకి ఏం మిగులుతుంది sin x బై cos² x dx, cos x బై sin² x dx. మా sin బై cos tan 1 / cos సీకెంట్ కాబట్టి ఇంటిగ్రల్ sec x tan x dx, cos బై sin కాటు cosec x cot x. మా sec x sec x ఉంది కదా ఇంటిగ్రేషన్, ఇక్కడ మైనస్ cosec x
మా మైనస్ కొసైకన్ ఎక్స్ ప్లస్ ఎక్స్, కొసైకన్ ఎక్స్ ప్లస్ సి, అది ఈ ఫార్ములమా టెన్ క్యూబ్ అంటే సీకన్ ఎక్స్ అది కొసైకన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇదే మోడల్లో కొంచెం టూ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ త్రీ సైన్ స్క్వేర్ ఎక్స్, మోడల్ మోడల్ మారుతుంటుందమ్మా, కొంచెం ఈజీ ఉంటుంది డిఫికల్ట్ ఉంటాయి. కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో అలాగా స్పిట్ చేస్తే మనం టూ బై స్పిట్ అయిపోయి టూ బై సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ త్రీ బై సైన్ స్క్వేర్ పెడితే వన్ బై స్పిట్టింగ్ చేసుకున్నాం కదా, టూ ఇంటూ వన్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఎంతమ్మా ఇంటిగ్రల్ కొసీకన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. కాస్ వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ సీకన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, కొసీకన్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ కాబట్టి మైనస్ కాట్ ఎక్స్ అండ్ త్రీ టెన్ ఎక్స్ ప్లస్ అదో మైనస్ కాట్ ఎక్స్ త్రీ కాట్ ఎక్స్ టూ ఉంది కదమ్మా, టూ ఉంటుంది. అదే నెక్స్ట్ మోడల్ చూడమ్మా, ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎయిట్ ఎక్స్ ఇంపార్టెంట్ కోసం ఇదే అంశం ఇచ్చాడు, కాస్ పవర్ ఎయిట్ ఎక్స్ బై వన్ మైనస్ టూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సైన్ టూ ఎక్స్ ప్లస్ బి. ఫైండ్ ఏ వాల్యూ అడిగాడమ్మా, ఏ వాల్యూ అడిగాడు కాబట్టి ఇక్కడ చూడమ్మా దీన్ని మనం సైన్ ఫర్ ఫోర్ ఎక్స్ హోల్ స్క్వేర్ కాస్ ఫర్ ఫోర్ ఎక్స్ హోల్ స్క్వేర్ దీన్ని మనకి ఏంటంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ దీన్ని మన ఫార్ములాలో ఏమా ఇది టూ ఏబి కదా, టూ ఏబి సైన్ స్క్వేర్ హో ఏ స్క్వేర్ మనకి ఫార్ములాలో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వన్ మనం ఎలా రాసుకోవచ్చు మన ఫార్ములా ప్రకారం. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుందంటే సైన్ ఫర్ ఫోర్ ఎక్స్ ప్లస్ కాస్ ఫర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్. సార్ ఎలా సార్ డైవర్స్ స్టెప్ వేసామంటే చూడండి, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ పర్ ఫోర్ ఎక్స్ కాస్ పర్ ఫోర్ ఎక్స్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ కదమ్మా, టూ ఏబి టూ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. మరి ఇదంతా వన్ కదమ్మా, సో ఇది మనకు కావాలి కాబట్టి ఇది వెళ్తుంది, అదే మన ఫార్ములా దగ్గర అదే వచ్చింది. మన ఎంసెట్ కదా అలా డైరెక్ట్ రాసుకోవచ్చు, ఆ స్టెప్ ప్రకారం వేద్దాం. డిఎస్ స్క్వేర్ మీద బీ స్క్వేర్ కాబట్టి ఫార్ములాలో ఏ ప్లస్ బి కదమ్మా సైన్ పవర్ ఫోర్ ఎక్స్ ఏ ప్లస్ బి అని కొంచెం పెద్ద సమ్మలు ఉంటామా, కొంచెం లెంత్ పెరుగుతుంది, అది ఇది క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ మిగిలిన మళ్ళీ వేసుకోవాలి, దీన్ని రాసుకుంటూ ఉంటే సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఏ స్క్వేర్ అని బీ స్క్వేర్ అమ్మా, మళ్ళీ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఏ బీ స్క్వేర్ ఇది వన్ అయిపోతుంది కదమ్మా. కాస్ టూ ఏ అంటే మన ఫార్ములా ఇలా ఉంది కదా, ఇది వన్ అయిపోతుంది కాబట్టి మైనస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇది ఇంటిగ్రల్ కాస్ టూ ఎక్స్ ఫార్ములా, కాస్ స్క్వేర్ ఏ మై సైన్ స్క్వేర్ ఏ కదమ్మా కాస్ టూ ఏ.
కాస్ టు ఇంటిగ్రల్ కాస్ టు ఎక్స్ కదమ్మా, మామూలు ఇది సైన్ టు ఎక్స్ ఇంటూ బై 1/2 అవుతుందమ్మా, ఇంటూ 1/2 ఇది సైన్ కా, ఇది మనకి ఏంటమ్మా మైనస్ 1/2 సైన్ టు ఎక్స్ ప్లస్ బి, మరి ఏ వాల్యూ అని ఉందమ్మా 1/2. సో ఏ ఇది ఈక్వల్ టు మైనస్ 1/2. ఇది ఆ మోడల్లో మనం జాగ్రత్తగా చేసుకోలే వాల్యూ మనకి ఏదమ్మా మైనస్ 1/2 వచ్చింది. ఓకేనా? ఓకేమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రేట్ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కోసీకెన్ 4 డిఎక్స్. సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ అంటే 1/cos స్క్వేర్ ఎక్స్ అండ్ కోసీకెన్ 4 అంటే 1/sin 4x డిఎక్స్. సో ఫైనల్గా పైన ఉన్న ఉన్నది కదమ్మా దాన్ని సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అనుకుంటాం. నెక్స్ట్ మనకి ఇది ఏంటన్నది కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ పవర్ 4x డిఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ పవర్ 4x డిఎక్స్ ఉంటుంది. కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ పవర్ 4 డిఎక్స్. ఇది మనకి సైన్ స్క్వేర్ పోతే 1/ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, కాస్ కాస్ పోతే 1/ సైన్ పవర్ 4x. ఇంకా మళ్ళీ అగైన్ 1 మనం సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్, కొంచెం లెన్స్ ఉన్నాయి. ఇంక సైన్ పవర్ 4ని 1/ సైన్ స్క్వేర్ ఎక్స్, సైన్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా సైన్ పవర్ 4ని. ఇది స్పిట్ చేసుకుంటే సైన్ స్క్వేర్ పవర్ 1/ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే మా సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, ఇక్కడ కాసులు పోతే సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కొసీకెన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ వస్తుందంటే మా 1/ సైన్ స్క్వేర్ ఎక్స్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్, ఇంకొక 1/ సైన్ స్క్వేర్ ఎక్స్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ కదమ్మా. ఇక్కడ 1 కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అమ్మా. ఇక్కడ మార్చాలి, ఇక్కడ ఒకటే మార్చాలి, అది సమ సీకెన్ స్క్వేర్ ఎక్స్కి టెన్ ఎక్స్, కొసీకెన్ స్క్వేర్ ఎక్స్కి మైనస్ కాట్ ఎక్స్. మల్టిపుల్ చేయండి అమ్మా, ఇంటిగ్రల్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఈ రెండు ఆల్రెడీ అయిపోయి మనకి టెన్ ఎక్స్ కాట్ ఎక్స్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ కదమ్మా. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే ఫార్ములా అక్కడ రాసిన చూడండి మా ఫార్ములా, ఇంటిగ్రల్ ఎఫ్ ఎక్స్ హోల్ పవర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వస్తే ఇంటిగ్రల్ ఎఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1/ ఎన్ ప్లస్ 1. కాట్ ఎక్స్ డెరివేటివ్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్, మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ లేదు కాబట్టి మైనస్ ఆఫ్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 ప్లస్. ఇది మనకి ఆన్సర్ అమ్మా. కాట్ ఎక్స్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ లేదు కాబట్టి మనకి ఏంటంటే మైనస్ మనం చేసుకుంటే, ఇది మైనస్ చేసుకుంటే ఇక్కడ మనం ముందు మైనస్ ఇవ్వాలి కదా, ఇది అడ్జస్ట్మెంట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ అండ్ 2 ఉంది కాబట్టి 2+1 అంత మా కాట్ క్యూబ్ ఎక్స్. ఓకేనా? ఇది నెక్స్ట్ మోడల్, ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ చూస్తుంటే జాగ్రత్త చూసుకున్నాం మీరు. అండ్ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ కాస్ 3x కాస్ 2x డిఎక్స్. అంటే ఇంటిగ్రల్ కాస్ అంటే మా అక్కడ కాస్ ఏ కాస్ బి లేదు కదా ఫార్ములాకి, 2 ఇస్తే 2 కాస్ ఏ కాస్ బి డిఎక్స్. మరి 2 కాస్ ఏ కాస్ బికి ఫార్ములేటమ్మా కాస్ ఏ ప్లస్ బి
cos a plus b 3x plus 2x 5x class a minus b 3x minus x x. So integral cos 5x dx integral cos x dx మా ఇంటికి కాస్ ఫైవ్ ఎక్స్కి మన సైన్ మా అమ్మ సైన్ ఫైవ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ కదా, సైన్ ఫైవ్ ఎక్స్ బై ఫైవ్ ఇంటికి కాస్ ఎక్స్కి సైన్ ఎక్స్ ప్లస్. మరి ఇంటిగ్రేషన్లో ఎన్న డెరివేటివ్కి డబుల్ అయ్యాలమ్మా, కాస్కి సైన్ మైనస్ రాదు, డెరివేటివ్ అయితే కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ స్పీడ్ మనకి అలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేయాలమ్మా, చేస్తే స్పీడ్ వస్తుంది. వన్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్, వన్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇట్ ఈస్ డైరెక్ట్గా వన్ మైనస్ కాస్ ఎక్స్ అంటే మైనస్ అంటే టూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ డిఎక్స్, టూ సైన్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి రూట్ టూ సైన్ ఎక్స్ బై టూ డిఎక్స్. రూట్ టూ సైన్ ఎక్స్ బై టూ అంటే సైన్ ఎక్స్ బై టూకి మైనస్ కాస్ ఎక్స్ బై టూ, మరి వన్ డే వన్ బై టూ అంటే మైనస్ టూ రూట్ టూ ప్లస్ చేస్తాం. నెక్స్ట్ అదే మోడల్గా ఇంటిగ్రల్ వన్ మైనస్ కాస్ ఎక్స్ బై డిఎక్స్, వన్ మైనస్ కాస్ ఎక్స్ అంటే టూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ అండ్ టూ కాస్ స్క్వేర్ ఎక్స్ బై టూ టూ పోయింది, మన ఫైనల్గా మిగిలింది సైన్స్ బై సైన్ బై కాస్ ఎంతమా, సైన్ స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ ప్లస్ డిఎక్స్. మరి టాన్ ఎక్స్ బై టాన్ స్క్వేర్ ఎక్స్ బై టూకి ఫార్ములా లేదు కదా, మా ఇంటిగ్రల్ టాన్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఉంది కదమ్మా, సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ బై టూ మైనస్ వన్ డిఎక్స్. సీకెన్స్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఉంది కాబట్టి మరి టాన్ స్క్వేర్ అంటే సీకెన్స్ స్క్వేర్ టీటా మైనస్ వన్ అమ్మా. అండ్ సీకెన్స్ స్క్వేర్ టీటాకి ఇంటిగ్రేషన్ టాన్ ఎక్స్ బై టూ మన ఎక్స్ బై టూకి డెరివేటివ్ వన్ బై టూ మైనస్ ఎక్స్ అమ్మా ప్లస్ సి, అంటే టూ టాన్ ఎక్స్ బై టూ ప్లస్ సి. అలాగా నెక్స్ట్ క్వశ్చన్ సబ్స్టిట్యూషన్ మెథడ్లోనే ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, మనం లెట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టీ తీసుకుంటే రిలేటెడ్ వన్ బై రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డిటీ, ఇదంతా డిటీ అయిపోద్దమ్మా. ఇప్పుడు ఫైనల్గా సమ్ ఏం వస్తుంది, ఈ సమ్ ఎలా మారుతుంది మనకి, ఈ పవర్ టీ ఎలా మారుతుంది, టీ అనుకున్నాం కదా ఈ పార్టీ డిటి, ఈ పార్టీ డిటికి ఈ పార్టీ ప్లస్ సి. సో ఈ పవర్ అది ఈ పవర్ సైన్ ఎక్స్ ప్లస్ సి, ఈ విధంగా మనకి మోడల్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాము, కొంచెం రఫ్ చేసుకుంటే మనకి కొంచెం బోర్డర్ క్లీన్ అవుతుంది. మరి ఫార్ములా జాగ్రత్త చదువుతున్నామా, ఫార్ములా చదవాలి, మీరు చదవకపోతే ఏం రాదు, ఫార్ములా చదువుకుంటే ఏం లేదు, ఫార్ములాస్ అన్నీ మైండ్లో ఉంటే సమ్ములన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఫార్ములా ఏ టైంకి ఆ ఫార్ములా యూజ్ చేయాలి చేసుకోవాలి, లేదా ఫార్ములాస్ రాకపోతే పక్కన కట్టుకుని ప్రాక్టీస్ చేయడమే, అలా చేయగా చేయగా వస్తాయి ఫార్ములాస్ అనగానే వచ్చేస్తాయా మరి. సో నెక్స్ట్ వన్ ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో అనే ఫార్ములాస్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ ఇది, టాన్ ఎక్స్ బై అంటే చూడమా, ఇది లెట్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ తీసుకుంటే దీని డెరివేటివ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. సో ఫైనల్గా మనకి ఏమైపోద్దమ్మా, టీ డిటీ, టీ అంటే టీ స్క్వేర్ బై టూ ప్లస్ సి, టీ స్క్వేర్ అంటే మనకి ఏదమ్మా టెన్ ఇన్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై టూ ప్లస్ సి.
నెక్స్ట్ మనకి 1/e^x dx. మా e^x 1/e^x అంటే మనకి e^1 e^lcm తీసుకుంటే e^x dx మరి ఇంకా డైరెక్ట్గా టాన్స్ ఎక్స్ ప్లేస్లో ఉంటుంది అది e^x ఈజ్ ఈక్వల్ టు p తీసుకుంటే e^x dx ఈజ్ ఈక్వల్ dt. సో ఫైనల్గా 1/1 t² dt 1/1 t² అంటే టాన్ ఇన్వర్స్ t ప్లస్ c. మా టాన్ ఇన్వర్స్ t అంటే మనకి ఫైనల్గా ఏమొస్తుందమ్మా, టాన్ ఇన్వర్స్ మోడల్ అమ్మా. నెక్స్ట్ మనకి కొంచెం మా సబ్స్టిట్యూషన్ మెథడ్ల ఫార్ములా. సో e^(sin^6x cos^8x dx అంటే మనకి చూడమ్మా, sin/cos^6 cos^6 ఇంటూ cos^2x dx sin/cos ఎట్ మా టాన్ అవుతుంది కాబట్టి tan/6x ఇంటూ sec^2x dx మనకు ఆల్రెడీ ఫామ్ చెప్పాము కదా, మా ఇంటిగ్రల్ f(x)n ఇంటూ f'(dx) f(x)(n+1)c tan(x)f(x) అమ్మా ఎవడ sec^2x అందువల్ల 7x/7+ ఆన్సర్ డైరెక్ట్గా. నెక్స్ట్ మనకి అదే మోడల్గా మనకి ఏంటంటే (x²) tan(x)³ (x³) అంటే t తీసుకుంటే దీని డెరివేటివ్ 1/x², 1/1 + x², (x³) డెరివేటివ్ (x²) dx ఈజ్ ఈక్వల్ dt. అందువల్ల మరి (x²) dx ఇదంతా వాల్యూ అయితే మా 1/x^6 అనేది వాల్యూ dt/3 అవుతుంది. ఏంటి ఇదంతా ఇది t. సో ఇది t తీసుకున్నాం, (x²) 1+x²) dx అంతా మా dt/3 అయింది కాబట్టి t/3 dt 1/3 t² కదా మా t/2 + c t² 1/6 t అంటే ఎంతమ్మా tan(x) (2) + ఇంటిగ్రల్ టీకి ఉంది t² / 2. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటంటే dx/√(x)(x+9) √(x)(x+9) అంటే సపోజ్ √(x)= t తీసుకుంటే స్క్వేరింగ్ అని బోచే చేసుకుంటే (x)= t² √(x)t కదమ్మా, √(x)t తీసుకుని డెరివేటివ్ కట్టాలి
వన్ బై టూ రూట్ ఎక్స్ డిఎన్డి. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది మనకి, వన్ బై టూ డిటి. సో ఇదంతా టూ డిటి అయిపోయింది. అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే టూ డిటి బై ఎక్స్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ ప్లస్ నైన్. సో టీ ఇంటూ ఏదమ్మా అంటే ఫార్ములా ఇది, వన్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. అంటే టూ ఉంది వన్ బై ఏ టెన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఎక్స్ అంటే ఎక్స్ బై త్రీ అంతే సమ్ము. టూ బై త్రీ టెన్ ఇన్వర్స్ టీ అంటే ఎంతమ్మా, టీ అంటే రూట్ ఎక్స్. అలా చిన్న చిన్న మోడల్స్ యాడ్ చేసుకో, స్పీడ్గా చేసుకుంటేనే వస్తాయి, లేదా రావు. టూ బై త్రీ అదే మోడల్ సమ్స్ ఉంటాయమ్మా, యాడ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఇది మనకి మోడల్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ చూసుకోండి, ఇందులో కాట్ ఉంది కాబట్టి కింద మనకి కాట్ రావాలి కాబట్టి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కదమ్మా. కాట్ ఎక్స్ రావాలి కాబట్టి ఏం రావాలి, ఇక్కడ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ చేద్దాం. ఇది ఈ రెండు కాట్ అయిపోద్ది మనకి. అంటే ఫైనల్గా ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ టు కాట్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. మరి ఇక్కడ కాట్ ఎక్స్ అంటే రూట్ రూట్ రాసుకోవచ్చు కదా, ఇక్కడ ఏం మిగులుతుంది మనకి, వన్ బై కాట్ ఎక్స్ ఇంటూ వన్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది, కోసీకన్ స్క్వేర్ ఎక్స్ అయింది. చూడమ్మా కాట్ ఎక్స్ మనం ఎలా రాసుకోవచ్చుమా, రూట్ కాట్ ఎక్స్ ఇంటూ రూట్ కాట్ ఎక్స్. ఈ రూట్ కాట్ ఎక్స్ కూడా పోతే ఇక్కడ మిగిలింది ఒకటి, ఇక్కడ పోద్ది కదా. టూ అంటే రూట్ టూ ఇంటూ రూట్ రాసుకుంటాం కదా, అలాగే కాట్ ఎక్స్ని రూట్ కాట్ ఎక్స్ ఇంటూ రూట్ కాట్ ఎక్స్. ఆ రూట్ కాట్ ఎక్స్ ఇక్కడ రూట్ కాట్ పోతే రూట్ కాట్ ఎక్స్ ఉంది. వన్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే అమ్మా, వన్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమి రాసుకుంటాం, కొసీకన్ స్క్వేర్ ఎక్స్. మరి ఇది ఎలాగ ఫార్ములా ఉంటుంది చూడమ్మా, కొసీకన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ రూట్ కాట్ ఎక్స్. మనకి ఒక ఫార్ములా మైనస్ లేదు కదా, మైనస్ చేద్దాం ఏంటంటే, ఎందుకంటే ఫార్ములా ఉంటుంది ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వద్దు కూర్చోండి. ఏంటి ఫార్ములా, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. టూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే నా సంతమ్మా, మనకి ముందు మైనస్ ఉంది కాబట్టి టూ రూట్ కాట్ ఎక్స్ ప్లస్ సి. అండ్ కాట్ డైరెక్ట్ కొసైన్ స్క్వేర్ ఎక్స్ కదా, అలాగా ఈ మోడల్ ఉంటుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇదే మోడల్లోనే మనకి చూడండి, కాట్ ఎక్స్ దగ్గర కాస్ ఎక్స్ ఇచ్చారనుకోండి, సేమ్ మోడల్స్ అమ్మాయి, అక్కడ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. అమ్మా సేమ్ మోడలే నెక్స్ట్కి చూడండి, ఇంటిగ్రల్ టెన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇచ్చారు అనుకుందమ్మా. ఇక్కడ ఏముంది మనకి, కాస్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ అమ్మా, ఇక్కడ టెన్ రావాలి కదా, అంటే కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ చేయాలి. ఓకేనా, ఇక్కడ టెన్ ఎక్స్ కావాలి కదమ్మా, ఇది ఇదొకటి ఇదొకటి, ఇది సైన్ బై కాస్ టెన్ కదా. సో ఇంటి సమ్ ప్రకారం మారిపోతుంటే మల్టిపుల్, ఇక్కడ ఏముంది కాదు అది రావాలి, అది రావాలంటే ఇక్కడ ఏముంది కాస్ ఉన్నాయి, కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ మనకి టెన్ కాట్ ఎక్స్ కావాలి కాబట్టి కాస్ బై సైన్ అంటే సైన్ బై కాస్, కాస్ ఉంది కదా, మన కాట్ ఎక్స్ కావాలంటే అంత మన కాస్ బై సైనే కదా, బై సైన్ లేదు కాబట్టి సైన్ బై సైన్తో మల్టిపుల్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఇది మా టెన్ ఎక్స్ కాస్ కాస్ ఎంతమ్మా, కాస్ స్క్వేర్ ఎక్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది సమ్మని. ఇక్కడ వన్ బై
వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఐటమా సీక్వెన్స్ కరెక్ట్ డైరెక్ట్ ఫార్ములా ఉంది ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఎఫ్ డాష్ ఆఫ్ టూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలా మోడల్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ కొంచెం మనం పార్షియల్ ఫ్రాక్షన్ లాంటి మోడల్కి వెళ్తాం చూడమా. ఇది కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ మోడల్ కొంచెం దీనికంటే డెప్త్ డిఎక్స్ బై సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇది డిఎక్స్ బై కాస్ క్యూబ్ ఎక్స్ కాస్ క్యూబ్ కాస్ క్యూబ్ ఏమవుతుందండి కదా చూడండి అంటే సెట్టింగ్లే కాస్ క్యూబ్ సైన్ బై కాస్ క్యూబ్ అది రూట్లో ఉంది కదమ్మా ఇది ఏంటంటే డిఎక్స్ బై రూట్ ఓవర్ టెన్ కాస్ కాస్ ఎక్స్ కాస్ పర్ ఫోర్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ కాస్ క్యూబ్ కాస్ పర్ ఫోర్ ఎక్స్ అమ్మా కాస్ పర్ ఫోర్ ఎక్స్ రూట్లో వస్తే ఏమవుతుంది వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ కదా రూట్ తీస్తాం. సో ఇక్కడ మనకి ఏంటమ్మా కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సీక్వెన్స్ స్క్వేర్ ఎక్స్ టెన్ క్యూబ్ ఎక్స్. సో డైరెక్ట్ మనకు ఫార్ములా అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే టెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డేటా తీసుకుని డైరెక్ట్ సబ్స్టిట్యూషన్లో టెన్ ఎక్స్ ఈక్వల్ టు తీసుకుంటే సీక్వెన్స్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ అంటే మనకి టెన్ ఎక్స్ టీ తీసుకున్నాం కదా ఇప్పుడు ఏమవుతుంది వన్ బై టీ క్యూ టీ త్రీ బై టూ డిటీ ఎందుకంటే రూట్ అంటే వన్ బై టూ కదా వన్ బై టూ అంటే త్రీ బై టూ అవుతుంది రూట్ త్రీ టెన్ క్యూబ్ కదమ్మా. సో టీ పవర్ త్రీ మనం ఎలా రాసుకుంటాం టీ పవర్ మైనస్ త్రీ బై టూ డిటీ ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి ఎన్ ప్లస్ వన్ అంటే త్రీ మైనస్ టూ మైనస్ వన్ అమ్మా టీ పవర్ మైనస్ వన్ బై టూ బై మైనస్ వన్ బై టూ ఇక్కడ అదే కదా అంటే మనకి ఫైనల్గా మైనస్ టూ బై రూట్ టీ అంతేకా టీ పవర్ మైనస్ టీ కిందకి వస్తుంది అమ్మా రూట్ టీ కదా టీ అంటే ఎంతమ్మా టీ అంటే ఏం తీసుకున్నాం టెన్ ఎక్స్ నెక్స్ట్ క్వశ్చన్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టీ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై వన్ ప్లస్ సైన్ ఫర్ ఫోర్ ఎక్స్. సో ఇక్కడ మనం సైన్ స్క్వేర్ ఎక్స్ రైట్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ డెరివేటివ్ కడతా సో టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ మనకి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డిటీ బై టూ డిటీ బై టూ కదా మనం. సో దానికి సపోర్ట్ చేసుకుందాం అయిపోయింది కదా. మాది సైన్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి సమయం అవుతుంది వన్ బై టూ డిటీ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ వన్ ప్లస్ టీ స్క్వేర్కి టెన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి టీ అంటే ఎంతమ్మా సైన్ స్క్వేర్ ఎక్స్ నెక్స్ట్ చిన్న లాగర్థం లింక్ అప్ సమ్లు వన్ బై ఎక్స్ ప్లస్
వన్ ప్లస్ లాగ్ ఎక్స్ టీ తీసుకుంటే 1/0 లాగ్ డెరివేటివ్ అంటే ఇదంతా మరి 1/t³ అయిపోతుంది. డిటీ అయిపోయింది కదా, టీ క్యూబ్ అంటే టీ పవర్ మైనస్ త్రీ అంటే మనకి -3 - 2 అమ్మా, అంటే 1/-2t² ప్లస్ 1/-2t² అంటే 2² ప్లస్ సి. అదేవిధంగా డైరెక్ట్ సమ్ ఉంది, చూడండి ప్లేస్ గురించి మనం అలా కొంచెం తగ్గిస్తున్నాం స్కోప్ని, మంచి పాయింట్ కోసం ఉంది. పార్షియల్ ఫ్రాక్షన్ సమ్ము ఇంటిగ్రల్ 1/(x+1) (x+2) (x+3) dx. మనం దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకుంటే మనకి వాల్యూస్ ఇలా అవసరం. జనరల్గా నేను డైరెక్ట్గా కట్టాను కాబట్టి మన పార్షియల్ ఫ్రాక్షన్ వేసేస్తాను. నేను డైరెక్ట్గా పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి, -2/(x+2) ప్లస్ మనకి సరిపోదు, ప్లస్ అంటే స్పీడ్ మీ రఫ్ వర్క్లో పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి. సో చూడండి ప్లేస్ చాలా, ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఇస్తే దానికి డైరెక్ట్గా log(x+1) - 2)(log(x+2) - log(x+3) log(a+log(b) ఫార్ములా ప్రకారం 1/log(a)(log(x+1) - (x+3) హోల్ స్క్వేర్ అయిపోతుందమ్మా, ఇది (x+2)² log(a)(log(b)(log(ab)/log(x+2)² అమ్మా, అంటే 2 పవర్కి వెళ్ళిపోతుంది కదా log(x+2) అంటే log(a)-log(b) పై ఫార్ములా అవుతుంది. ఈ విధంగా మనకి డైరెక్ట్ సపోర్ట్ చేసుకోవచ్చు సమ్మల్ని మనం. ఓకే అండి, క్వశ్చన్ (sin(x)dx)cos(x+1)cos(x) అమ్మా, మనం డినామినేటర్ తీసుకుని న్యూమినేటర్ రావాలి. cos(x) = t తీసుకుంటే cos(x)(-sin(x)dx) = dt, అంటే మనకి -dt వస్తుంది. ఇప్పుడు సమ్ మనకి dt/t(1+t). మనం ఇక్కడ మనం పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకుంటాం, పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకున్న తర్వాత దీనికి డైరెక్ట్గా అది పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తాం. ఎలాగంటే మేము డైరెక్ట్గా పార్షియల్ ఫ్రాక్షన్ చేయండి, మనకి ఇంటిగ్రల్ డైరెక్ట్ 1/(1+t) - 1/t). మనం ఇది పార్షియల్ ఫ్రాక్షన్, ఎలాగంటే పార్షియల్ ఫ్రాక్షన్ తెలుసు కదమ్మా, a/t + b/(1+t) అలా చేసుకోవాలి పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇది డైరెక్ట్ ఇంటిగ్రేషన్ 1/(1+t) కదా, మైనస్ కూడా కవర్ చేద్దాం, మనం చేంజ్ అయిపోద్దామా. అంటే ఇంటిగ్రేషన్ ఇప్పిస్తే log(1+t) - log(t) log(a/b) ఇది log(1+t)/d అమ్మా, అంటే log(1+cos(x)/(cos(x+) నెక్స్ట్ వన్ అంటే పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలమ్మా, మరి 1/√(1) ఒకటి గుర్తించుకున్నాం, ఇంటిగ్రల్ 1/(1-) ఉంటే సైన్ ఎన్ఎస్ ఎక్స్, 1+ ఉంటే సైన్ ఎచ్ఎన్ఎస్ ఎక్స్ అమ్మా. దీన్ని మనం 1/√(1)
x square plus 3 square dx sin h inverse x by a. అదేవిధంగా ఇంటిగ్రల్ అంటే ఫార్ములాస్ మీకు వచ్చారు, ఫస్ట్ ఇనీషియల్ ఫార్మ్ వెళ్తాయి. ఇంటిగ్రల్ 1/x²-16dx (1)(4²dx) అంటే ఇది కాస్ ఇన్వర్స్ అమ్మ, రివర్స్ మైనస్ ఉంది కదా, కాస్ ఇన్వర్స్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై 4 ప్లస్ సి. ఇప్పుడు మనం అగైన్ ఈ మోడల్ మీకు ఆల్రెడీ చెప్పాను కానీ ఒకసారి రీకాల్ చేద్దాం. 1/√(x²+2x+5dx) మా ఇచ్చి ఇంటిగ్రల్ x²(2ab)5ని b²(1+4) రాసుకోవచ్చు అమ్మా. (2²dx) అంటే x²+a² ఉంటుంది మా ఫార్ములా సార్, కాస్ x²+a² ఉంటే సైన్ ఇచ్చిన వాసే సైన్ ఇచ్చిన వా అదేవిధంగా నెక్స్ట్ మనకి మోడల్లో ఈ టైప్ ఆఫ్ మోడల్ ఉంటాయమ్మా స్పీడ్ ఇంటిగ్రేషన్లో. ప్రాక్టీస్ అది రకరకాల మోడల్ చేస్తుండాలి. డైరెక్ట్ ఉన్నాక వేసేస్తాను x²(2ab)2ని 1% రాయొచ్చు కదమ్మా. సో ఫైనల్గా దీన్ని ఎలా రాసుకుంటాం మనం, ఇంటిగ్రల్ 1/(initial) కోసం అవుతుంది x²+(1²) అంటే టాన్ వస్తే కదమ్మా అది టాన్ ఇన్వర్స్ x/a + c. ఇంకా డైరెక్ట్గా 2x+4/(x²+4x+5) చూడండి, x²(2x)/(4x)/4 కదమ్మా. ఇంటిగ్రల్ ఫార్ములా ఏముంది, f(x)(f(x)dx)(log|f(x)+c). అందువల్ల లాగ్ x+5+c అమ్మ. అలా ఇంకోటి సపోజ్ ఈ ఫార్మేట్లు వస్తాయి, ఇదే సమ్ని సమ్ చేసాం కదా, అదే సమ్ ఇక్కడ ఫార్మేట్ మారుస్తాం. x²(2x)5dx మా ఇదే సమ్, ఇదే అమౌంట్ ఇలాగ వస్తే ఇలాగ ఉంటుంది. 5 అంటే 1+4dx. సో దీనికి ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్మ్ ఉంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్మ్ అంటే కొంచెం డెప్త్ లెంత్ వెళ్తుంది. ఎక్స్ బై ఏ ఫార్ములా డైరెక్ట్గా x²(2x)+5 ఏ స్క్వేర్ బై టూ కదా, ఏ స్క్వేర్ బై టూ sin h inverse. అది మామూలు ఇక్కడదే x/a, అక్కడ ఫార్ములాస్ వస్తుంది. √(a²+x²) ఇక్కడ ప్లస్ ఉంటే మనకి ఏమమ్మా, అది సైన్ ఇచ్చినస్ కదా, అది ఆ ఫార్మేట్లో జాగ్రత్తగా మనం చూడాలి. నెక్స్ట్ మోడల్కి వర్క్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంటిగ్రేట్ బై పార్ట్స్.
నెక్స్ట్ మనం ఇది ఒక మోడల్ డైరెక్ట్ స్పీడింగ్ చేసుకోవాలి కదా. ఇంటిగ్రల్ 7 + 5 cos x ఇది మనకి ఇంటర్మీడియట్ ఉంటుంది, మరి తప్పదు ఇలాగే చేయాలి. లేట్ ఇలా ఉంటే ఈ టైప్ ఉంటే tan x/2 = t, cos x = 1 - t² / 1 + t² dx = 2 dt / 1 + t². సో డిఎక్స్ ఇది కదా అమ్మా 2 dt / 1 + t² / 5 సో 2 dt ఉంది కదా, సెవెన్ ప్లస్ సెవెన్ టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అమ్మా 2 dt / 10 - 5 2 t² / 10 + 5 = 12 టూ డిటీ పోతే 2 కామన్ తీసుకుంటే t² + 6 అమ్మ (46² సో 1 / tan x / √6 + c మనం నెక్స్ట్ మోడల్కి వెళ్దాము. ఇప్పుడు ఇంటిగ్రల్ బై పార్ట్స్, ఇంటిగ్రల్ యూవి ఫార్ములాలో వెళ్దాం. ఇంటిగ్రల్ బై పార్ట్స్ అంటే u ఇంటిగ్రల్ v - u డాష్ ఇంటిగ్రల్ v ఇలా వెళ్తుండాలి ఫంక్షన్. దీని మీద సంబంధించి సమ్ములు x² e పవర్ x dx అమ్మా ఇది ఏది u ఇది v. హైలైట్ రూల్ ప్రకారం i అంటే ఇన్వర్స్, l అంటే లాగద్దము, i అంటే ఇన్వర్స్ ఆల్జీబ్రా x. ఇది u ఇది v, u ఇంటిగ్రేబిలిటీ dx ఇంటూ u డాష్ 2x ఇంటిగ్రేబిలిటీ x² అమ్మా e పవర్ x 2 పెడితే మళ్ళీ x e పవర్ x మళ్ళీ మళ్ళీ అగైన్ ఎక్స్ ఇది యువి u e పవర్ x అంటే u డాష్ అంటే 1 e పవర్ x dx. మల్టిపుల్ చేసి 2 e పవర్ x మన ఇంటిగ్రల్ e పవర్ x మళ్ళీ అగైన్ e పవర్ x వస్తుందమ్మా. అదే ఆన్సర్ సింపుల్గా చేసుకుంది అంతే. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఎలా ఇస్తుంది, లాగ్ x ఏమని తీసుకుంటాం హైలైట్లో ఇది ఇది u v డాష్ 1 dx లాగ్ u ఇంటిగ్రల్ u డాష్ అండ్ లాగ్ డెరివేటివ్ 1/x అమ్మా ఇది లాగ్ x ఇంటిగ్రల్ 1కి x అమ్మా 1/x ఉంది అలా ఎలా రావాలి కదా, ఇంటిగ్రల్ 1కి x కాబట్టి x dx xx పోయింది ఎక్స్ లాగ్ xx పోతే ఇంటిగ్రల్ 1 dx అందమ్మా x + c ఇది ఈ మోడల్స్ అమ్మా.
ఇంటిగ్రల్ బై పార్ట్స్ సంబంధించిపోయినాయండి మనకి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ మరి అన్నీ ఇంపార్టెంటే. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ ఎక్స్ ఐ మైనస్ ఎక్స్ బై డిఎక్స్ సైన్ ఎక్స్ టీ తీసుకుంటే మా సైన్ ఎక్స్ టీ తీసుకోవాలి. దీని డెరివేటివ్ వన్ బై డిడి అంటే ఇదంతా ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ టీ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ. ఇప్పుడు సమ్మన్ అంతా ఏమవుతుంది మనకి సైన్ టీ అయింది ఇది టీ తీసుకున్నాం డిటీ సైన్ టీ డిటీ సైన్ టీ డిటీలో ఐలైట్ ఐఎల్ఏటిఈ ఇది యు ఇది వి యు వి డాస్ సైన్ టీ టీ యు డాస్ వన్ ఇంటిగ్రల్ సైన్ టీ మా టీ సైన్ టీకి కాస్ టీ అంతే కదా. ఇంటిగ్రల్ వన్ అది ఇంటిగ్రల్ సైన్ టీకి మైనస్ కాస్ టీ మైనస్ ప్లస్ ఇది మైనస్ టీ మైనస్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ కాస్ టీ అమ్మా ఇంటిగ్రల్ కాస్ టీకి సైన్ టీయే కదా. అంటే బట్ టీ అంటే సపోజ్ టీ అంటే సైన్ ఎక్స్ కదా మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మనం సపరేట్ చేసుకున్న వాల్యూస్ మనం జాగ్రత్తగా టీ కాస్ టీలో ఉండదు మనం సపరేట్ చేసుకోవడమే. సైనస్ ఎక్స్ సైనస్ ఎక్స్ టీ తీసుకున్నాం కదా మనం సైనస్ ఎక్స్ ఇంటూ కాస్ సైనస్ ఎక్స్ సైన్ ఆఫ్ సైనస్ ఎక్స్ ఎక్స్ పోతుంది ఆ విధంగా లింకప్ సమలు వస్తాయి మనకి. ఇదే విధంగా నెక్స్ట్ మనకి అదే ఇంటికి ఇవి సమలు చేయొచ్చు. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్లో ఒక మోడల్ వేద్దాం ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ లాగ్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ వన్ ప్లస్ వన్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతామా ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ వన్ బై ఎక్స్ లాగ్ డిఎక్స్ మనకి ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ చెప్పారు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాస్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అమ్మా ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ కాబట్టి లాగ్ ఎక్స్ ప్లస్ సి ఈ మోడల్లో మనకు ఉంటుంది. అదే ఈ పవర్ మైనస్ ఎక్స్ అయితే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాస్ ఆఫ్ ఎక్స్ అయితే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది అమ్మా. ఈ ఫార్ములా మీద ఉంటాయి. ఇలాగ మనం ఇంటిగ్రల్ బై పార్ట్ మీద చేయొచ్చు. మనం ఇంటిగ్రల్ బై పార్ట్ మీద జాగ్రత్త చేసుకోవాలి. అండ్ ఏంటంటే ఇక ఇలాంటి మోడల్స్ వస్తాయి టైప్ మోడల్స్ కూడా చెప్పాం. అండ్ ఇంటిగ్రల్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ షార్ట్ కట్ మోడల్ ఒకటి ఇచ్చాం. ఎక్కువ ఉంటుంది షార్ట్ కట్స్లో ఇంటిగ్రేషన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ చేసుకుని జాగ్రత్తగా కవర్ చేయాలి మేవి. ఓకేనా బాయ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో.